ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న అంటే వాటి ఏమైనా అంటే ఒక భయానిక వాతావరణం మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అమరావతి రైతులు అమ అరసపల్లి వరకు పాదయాత్ర చేస్తూ ఉంటే అమరావతి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనే ఉత్తరాంధ్ర వైపు రానిము అని చెప్పి వైకాపా నేతలందరూ కూడా తొడలగొట్టడం బెదిరించడం కాలు నరికేస్తామని చెప్పడం తలలు నరికేస్తామని చెప్పటం ఇవన్నీ చూస్తూ ఉంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే ఎందుకు వీళ్ళందరికీ ఇంతలాగా ఉక్రోషం పొంగుకొస్తుందా అని చెప్పి లోతుగా మేము అధ్యయనం చేస్తే భారతదేశంలోకి జరిగిన స్కాముల్లో అతిపెద్ద స్కాములు ఎక్కడైనా బయటపడుతున్నాయా అంటే వైజాగ్లోనే భయపడే సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది దీని అన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి అమరావతి రైతులు గనక అరసవెలు వరకు వస్తే అమరావతి రాజధానిగా కొనసాగితే రేపొద్దున వీళ్ళ తాలూకా భాగోతాలన్నీ ఎక్కడ బయటపడతాయో అని అదేవిధంగా వైజాగ్ గనక రాజధానిగా రాకపోతే వీళ్ళు చేసిన భూదందాలన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో అన్న ఒక బాధతో ఒక తాలూకా చాలా నిబద్ధతతో నిబద్ధతతో అనాలి వాళ్ళు ఎందుకంటే బెదిరిస్తున్నారు వాళ్ళు కంప్లీట్గా అందులో భాగంగానే నిన్న మొన్న మనందరం చూసుకున్నాము దస్పల్లా భూముల్ని సుమారుగా ఐదు వేల కోట్ల విలువైన భూముల్ని విజయసాయిరెడ్డి ఎండుకో నేను చాలా సందర్భాల్లో అంటుంటాను పండుకోతి అని ఎస్ నేను అదే స్టాండ్ మీద ఉన్నాను అదే వ్యక్తి తన తాలూకా బినామీల చేత అదేవిధంగా బెదిరించి భయపెట్టి ఓవరాల్గా చెప్పాలంటే వైజాగ్లో ఉన్న వ్యాపారస్తుల మెడల మీద కత్తి పెట్టి భూ భూమి తాలూకా ఓనర్ల మెడ మీద కత్తి పెట్టి ఓవరాల్గా అవన్నీ కూడా రాయించుకొని వ్యాపారం మొదలుపెట్టి ఐదు వేల కోట్లు మింగేసిన సందర్భం కూడా మీకు తెలిసిందే ఆ సందర్భంలోనే ఆయన కూడా ఒక లీక్ ఇచ్చాడు వాళ్ళ వాళ్ళను అంతర్గతం ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినప్పటికీ కూడా విభేదాలు ఏం జరిగినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి వల్ల వైకాపా వల్ల ఒక మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక మచ్చు తునక ఈరోజు ఏంట్రా మంచి అంటే ఏదో విక్రమార్ కూడా సినిమాలో మనం మాట్లాడుతూ ఉంటాం బ్రహ్మానందం గారు పోలీసులకి దొరికిపోతే బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంటాడు దొంగ దొంగ నన్ను ఒక్కడే అంటున్నావు వెనకాదంలో ఉండి అమ్మ మొగుడా అని చెప్పి మాట్లాడతారు ఆ డైలాగ్ ఇక్కడ యాప్ట్ గా కంపల్సరీ వర్తిస్తుంది విజయసాయి గారికి దసపల్లా భూమి